శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం. వ్యక్తిగత జాతకాలు అనేవి మన లగ్న బలం మీద, జరుగుతున్న దశలు ఆధారంగా, అలాగే గోచార రీత్యా కూడా, అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా మనం తెలుసుకోవాలండి. అలాగే మేము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాం. లేదా మీకు దగ్గరలో ఉన్న పండితులను సందర్శించినా లేదా సంప్రదించినా వాళ్ళు కూడా చక్కటి పరిష్కార మార్గాలు మీకు ఇస్తారు. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకోబోతున్నాం. మీ తులారాశిని గురుడు చూడడం, శని చూడడం విశేషమైన యోగం. ముఖ్యంగా గురుబలం వలన ఇంతకుముందు మీరు ఇబ్బంది పడవలసి వచ్చింది, కానీ ఇప్పుడు ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా, సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ప్రతి పనిని ధైర్యంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అసలే మీరు తెలివైన వారు. చాలా అద్భుతమైన యోగశక్తి, జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా ఉంది. మీ రాశి వాళ్ళకి గురుబలం చాలా బాగుంది. ఈ ఏప్రిల్ నెల నుంచి మీరు ప్రతి పని సక్సెస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంతోషంగా చేస్తారు. ఇంకా మీకు ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వలన, కుజ దృష్టి కూడా ద్వితీయ స్థానాన్ని ద్వితీయాధిపతి చూడడం వలన, ఫైనాన్స్ విషయంలో కొంచెం ఇబ్బంది పడినప్పటికీ ఫైనాన్షియల్గా నిలదొక్కుంటారు, ధన సంపాదన చేస్తారు, కుటుంబ వృద్ధి ఉంటుంది, అలాగే బంధువుల యొక్క వృద్ధి ఉంటుంది, బంధుమిత్రులను కలుస్తారు, సంపదలు కలుగుతాయి, అలాగే మీ కంఠధ్వని చాలా బాగుంటుంది, సింగర్స్కి అవకాశాలు వస్తాయి. కానీ కేతువు వలన అవకాశాలు తక్కువ ఉన్నప్పటికీ కుజుడు వలన, కుజ దృష్టి ఉండడం వలన మీకు అవకాశాలు ఎక్కువగా బాగుంటాయి. మీ కంఠధ్వని వినాలని చాలామంది అనుకుంటారు. మీరు సమయానికి భోజన వసతి కలుగుతుంది, అద్భుతంగా రాణించి తీరతారు. తృతీయ స్థానాన్ని కుజ దృష్టి ఉండడం వలన, తృతీయాధిపతి గురుడు అవడం వలన మీకు అద్భుతమైన రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు. మీ గురుడు చాలా బాగున్నాడు, తృతీయాధిపతి బాగున్నాడు అంటే మీ సోదరులను కలుస్తారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో మీకు చక్కటి సౌకర్యం కలుగుతుంది, ఆనందంగా ఉంటుంది, ధనవృద్ధి కలుగుతుంది. ధనంతో సంపాదించినటువంటి ప్రయాణాలు చేస్తారు అంటే ఫైనాన్షియల్ టూర్స్ మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మంచిగా రాణిస్తారు, అద్భుతంగా రాణించే యోగం, సంపదలు బాగుంటాయి, ధైర్య సాహసాలుగా ఉంటారు. ప్రతి పని సక్సెస్ చేయాలనే ఆ దృక్పథం మీకు ఉంటుంది. సంతోషకరమైన వార్తలు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఫోర్త్ భావాధిపతి ఫోర్త్ భావంలో ఉండడం వలన శని ఒక విధంగా మీకు యోగకారు కూడా అవడం వలన, అర్ధాష్టమి శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మీ రాశికి యోగకారుడు కాబట్టి ఖచ్చితంగా మంచి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు గురుడు శని ఉండడం వలన ఫోర్త్భావం మీకు దెబ్బతింది. అంటే విద్యార్థులకు అంత మంచిగా రాణించాల. ఫోర్త్భావంలో మీకు తల్లిగారి ఆరోగ్యం కూడా బాగుండాల గురుడు శని వలన. ఇప్పుడు గురుదృష్టి, గురుడు బాగున్నాడు కాబట్టి గురుబలం మీ గురుదృష్టి మీ రాశికి ఉంది కాబట్టి ఓన్లీ శని మాత్రమే ఫోర్త్ భావాధిపతికి అంటే అర్ధాష్టమి శని యోగం ఉంటుంది. అంటే అర్ధాష్టమి శని ఉంటాడు. మీ తులారాశి వాళ్ళకి శని ఫోర్త్ భావంలో ఉండడం వలన, అర్ధాష్టమి శని వలన తల్లిగారి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. భూ సంపదలకి నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. పశు సంపదలు నష్టం ఉంటుంది. ప్రయాణాల్లో దెబ్బలు తగడానికి అవకాశం ఉంది. అలాగే జలగండం ఉండడానికి అవకాశం ఉంది. అనేక రకాలుగా మీకు నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశం, పంట నష్టం కూడా ఉంది, నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీకు ఫోర్త్ భావంలో శని ఉండడం వలన ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అంతగా రాణించకపోవచ్చు. అంటే బద్ధకం పెరిగిపోతుంది. పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన విశేషమైన యోగం, మంత్రసిద్ధి ఉంటుంది, మంత్రి పదవులు సంపాదిస్తారు, పుత్ర సంతానం కలుగుతుంది. పుత్రికా సంతానం కలగడానికి కూడా గురుడు యోగకారకుడు, అలాగే కలుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది. మీ సంతానం వలన మంచి పేరు మీకు రాబోతోంది, మంచి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధిని మీరు చూడబోతున్నారు. సంతానాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది మీకు. అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి అద్భుతమైన యోగం, మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే సింగర్స్కి, రైటర్స్కి కూడా మంచి రాసే గేయ రచయితలు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. సినీ ఫీల్డ్ వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవబోతోంది. వీళ్ళందరికీ అదృష్టం తోడవబోతోంది గురుడు వలన. ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరతారు. అలాగే ఆరో ఇంట్లో రవి, బుధ, శుక్రులు అద్భుతంగా ఉండడం వలన, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన, పైగా నీచభంగ రాజ్యం అవ్వడం వలన రవి కూడా అలాగే ఉండడం వలన, ఆరో భావంలో రవి ఉంటే అద్భుతంగా రాణించే యోగం సినీ రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే
మినిస్టర్స్కి అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల, పదవులు సంపాదించడం, మహా అద్భుతమైన యోగం కలగడం ఈ రంగంలో కలగబోతోంది. ఈ నెలలో మీకు ఈ అవకాశం కలగబోతోంది. వ్యాపార అవకాశాలు చాలా బాగున్నాయి. శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. రుణాలు చేస్తారు, వాటిని ఎంత త్వరగా తీర్చాలో అనేది కూడా మీకు తెలుసు. మీకు సేవకులు కూడా ఉంటారు, సేవకా జనం అధికంగా ఉంటారు, అధికంగా మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తులరాశి వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా అద్భుతంగా ఆలోచన సరళిగా చెప్పింది గుర్తించినట్టుగా ఉంటారు. తులరాశి వాళ్ళకి అంత అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి శుక్రుడు వలన. అలాగే సప్తమ భావంలో బుధాదిత్యం కలగడం, శుక్రుడు కూడా సప్తమ భావంలో ఉండడం వలన ఇంతకుముందు మీరు భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత లేనప్పటికీ ఇప్పుడు ఈ రాశిలో ఈ నెలలో అద్భుతంగా రాణించి ఒకళ్ళ వలన ఒకళ్ళ సంపదలు కలిగి అలాగే ఆనందం కలిగి ఆరోగ్యంగా తృప్తిగా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఈ సప్తమ భావం అదృష్టం కూడా తోడవుతుంది. వివాహాది శుభకార్యాలు ఫ్యూచర్లో చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహాలు కుదరడానికి చాలా అవకాశాలు రవి బుధ శుక్రుల వలన బ్రహ్మాండంగా ఉంది. నూతనమైనటువంటి వ్యాపారాలు చేస్తారు, అభివృద్ధి పదంలో ఉంటారు. అలాగే అష్టమ స్థానంలో కుజ రాహుల వలన ఖచ్చితంగా మీ ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రాహు అష్టమ రాహు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఇబ్బంది కలిగిస్తాడు. ఏప్రిల్ నెల మొత్తం అప్పుడప్పుడు మాత్రమే మీకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అది కూడా లగ్న బలం బాగుంటే అనారోగ్య సమస్యలు మీ దగ్గరకు రావు. కాబట్టి లగ్న బలం కూడా చూసుకోవాలి, మీ రాశి బలం చూసుకోవాలి, మీకు ఏ దశ జరుగుతుందో అది కూడా చూసుకుని మాత్రమే చెప్పుకోవాలి. కాబట్టి రాశి ప్రకారం చెప్తున్నాం కాబట్టి, చంద్రరాశి చెప్తున్నాం కాబట్టి అష్టమ స్థానంలో కుజుడు రాహులు ఉండడం వలన మీకు అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. ఊర్ధభావంలో శని, అష్టమ భావంలో కుజ రాహుల వలన మీకు ఆర్థికంగాను కొంచెం ఆరోగ్యపరంగాను దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మీ దశమస్థానాన్ని భాగ్యస్థానాన్ని చూసుకుంటే భాగ్యస్థానాధిపతి బ్రహ్మాండంగా ఉండడం వలన సప్తమంలో ఉండడం వలన అలాగే భాగ్యస్థానానికి కూడా గురుదృష్టి వలన అద్భుతమైన రాజయోగం కలగబోతుంది. అంటే గురుదృష్టి భాగ్యస్థానం ఉంటే మినిస్టర్ పదవులు రావడానికి అవకాశం ఉంది, రాజకీయంగా ఎదుగుదల ఉంది. అలాగే రవి బుధులు ఉండడం వలన, రవి బుధులు సప్తమ స్థానంలో ఉండడం వలన ఒక విధంగా మీ మినిస్టర్స్ రావడానికి, మినిస్టర్ పదవులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. తండ్రి యొక్క ఆస్తిపాస్తులు పెంచడానికి అవకాశం ఉంది. తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. స్థిర చరాస్తులను మీరు పెంచుతారు, ఆయన యొక్క ఆస్తులు మీకు సంక్రమించడానికి అవకాశం ఉంది. అద్భుతమైన యోగవంతమైన కాలం. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడానికి ఖచ్చితంగా రాణిస్తారు. ఎందుకంటే గురుదృష్టి మీకు నైన్త్ భావానికి ఉండడం వల్ల అద్భుతమైన యోగం. తులారాశి వాళ్ళకి పట్టిందల బంగారం అన్నట్టుగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు. ఎందుకంటే నైన్త్ భావం బాగుంది, నైన్త్ భావాధిపతి కూడా బాగున్నాడు, బుధుడు యోగకారకుడు అయిపోతాడు. అలాగే నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టే వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల మొత్తం ఆనందంగా తృప్తిగా సంతోషంగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గురుదృష్టి ఉండడం, మీ బుధుడు కూడా బాగుండడం వలన. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, గురువులను సందర్శిస్తారు, తల్లిదండ్రులు సేవ చేసుకుంటారు, మహద్భాగ్యం అదృష్టం. పైగా స్పోర్ట్స్ కూడా రంగంలో బ్రహ్మాండంగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. శుభకార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు, ధర్మకార్యాలు చేస్తారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, చక్కగా విహారయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ దశమస్థానం శని దృష్టి ఉండడం వలన యోగవంతమైన కాలం అయినప్పటికీ మీకు రావాల్సిన సంపదలు కూడా లేటుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ ప్రమోషన్స్ రావాలన్నా, మీకు అనుకున్న చోటికి బదిలీలు అవ్వాలన్నా కొంచెం లేటుగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మీకు దశమస్థానానికి శనిదృష్టి వలన మీకు ఇష్టం లేని ప్లేస్కి బదిలీలు అవ్వడానికి అవకాశం ఉంది. మీకు ప్రమోషన్స్ రావడానికి లేట్ అవుతుంది, వస్తాయి కానీ లేట్ అవుతుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కానీ దశమస్థానాన్ని శని చూడడం వలన రాజకీయ నాయకులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. అంటే ఉన్నత పదవులు కలుగుతాయి, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. ఎందుకంటే మీ రాశికి శని అద్భుతమైన యోగకారకుడు, శని దృష్టి దశమస్థానానికి ఉంది. కానీ వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు, నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది. అద్భుతమైన యోగవంతమైన కాలం మాత్రం కాదు. కానీ దశమస్థానాన్ని శని చూస్తే అద్భుతంగా మీరు రాజకీయ రంగంలో ఎదిగి తీరతారు. ఇంకా మీ లాభస్థానం, మీ లాభస్థానానికి గురుదృష్టి ఉండడం వలన
లాభాలు గడించి తీరతారు. అంటే మీకు రావాల్సిన సంపద ఎంత ఉందో అంత సంపద ఖచ్చితంగా ఈ నెలలో మీకు రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనో అనుమానమే లేదు. గురుడు ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు. సహజ శివుడు కాబట్టి గురుడు పంచమస్థానంలో ఉండి మీకు లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి యోగాన్ని ఇచ్చి తీరుతాడు. మీకంటే పెద్దవాళ్ళని అద్భుతంగా ఉంచుతాడు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. ముఖ్యంగా మీరు ఈ మీ రాశి వాళ్ళు ఈ నెల మొత్తం ఆరోగ్యంగా సుఖ సంపదలతోటి తృప్తిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వ్యయస్థానం కూడా మీకు రవిబుద్ధి చూడడం వలన వ్యయం బాగా ఖర్చు అవ్వడానికి ఎక్కువ ఉంది. అంటే తీర్థయాత్రలు చేయడానికి, సుఖ సంపదలు మీ సంపదలు ఖర్చు పెట్టడానికి, ఎదురు వాళ్ళకి పోషించడానికి, మీ సంపదలను అన్ని విధాలుగా ఖర్చు పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, బ్రహ్మరామ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, వీళ్ళని పూజించండి. ఉన్నతమైన పదవులు, రాజకీయంగా ఎదుగుదల, అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఉద్యోగరీత్యా మీరు ఉన్నత పదవులు సాధించడానికి, వ్యాపారాల్లో అద్భుతంగా రాణించడానికి మీరు అమ్మవారిని పూజించడం వలన ఖచ్చితంగా మీరు రాజకీయంగా ఎదుగుదల, వ్యాపార రంగంలో ఎదుగుదల, అలాగే ఉద్యోగ రంగంలో వృత్తి రంగంలో ఎదుగుదల ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అమ్మవారిని పూజించడం వలనే. అమ్మదయ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా మీ రాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసింది అమ్మవారే, శుక్రుడు కాబట్టి. ఈ విధంగా ఈ నెల మొత్తం మీరు ఆనందంగా సంతోషంగా తృప్తిగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.